భీష్ముడి అసలు పేరు దేవవృతుడు ఇతను గంగాదేవి సాంతన మహారాజుల కుమారుడు దేవర్రతుడిని గంగాదేవి పెంచి పెద్ద చేసింది పరశురాముడు దగ్గర చదువు బాణా విద్య నేర్పించి సాంతన మహారాజుకి అప్పుచెప్పి వెళ్ళిపోయింది సాంతన మహారాజు దేవరతుడిని యువరాజుగా పట్టాభిషేకం చేశాడు శాంతనుడు బెస్తవాడైన దాసరాజు కుమార్తె సత్యవతిని పెళ్లి చేసుకోవాలనుకున్నాడు కానీ దాసరాజు సత్యవతికి పుట్టిన పిల్లలకే రాజ్యం ఇవ్వాలని పంతం పట్టాడు అప్పుడు దేవవృతుడు వచ్చి నాకు రాజ్యం వద్దు అలాగే నా పిల్లలు కూడా రాజ్యం అడగరు నా పిల్లలు నా మాట వినరని మీకు అనుమానం మీ అనుమానానికి చోటు లేకుండా ఉండాలి అందువల్ల నేను అసలు వివాహమే చేసుకోను అని గొప్ప ప్రతిజ్ఞ చేశాడు అప్పటి నుండి దేవవ్రతుడు భీష్ముడయ్యాడు సత్యవతికి చిత్రాంగదుడు విచిత్ర వీరుడు అనే పిల్లలు పుట్టారు వాళ్ళలో విచిత్రుడు వీరుడి భార్యలైన అంబిక అంబాలికలకు ధృతరాష్ట్రుడు పాండురాజు అనే కొడుకులు పుట్టారు ధృతరాష్ట్రుడికి దుర్యోధుడు మొదలైన వంద మంది కౌరులు పుట్టారు పాండురాజుకి ధర్మరాజు భీముడు అర్జునుడు నకులుడు సహదేవుడు అనే ఐదుగురు పాండవులు పుట్టారు కౌరువులకి పాండవులకి ద్రోణాచార్యుల వద్ద విద్య నేర్పించాడు భీష్ముడు కౌర రాజ్యానికి భీష్ముడు పెద్ద కౌరువులకి పాండవులకి రాజ్యం భాగం పంచే విషయంలో తగాదాలున్నాయి కౌరువులు పాండవులను ఎన్నో కష్టాలు పెట్టారు భీష్ముడు అలా చేయడం తప్పని కౌరువులకి ధృత్రాష్టుడికి చెప్పాడు వాళ్ళు వినలేదు పాండవులను మోసం చేసి జోదంలో ఓడించారు పన్నెండేళ్ళు అడవుల్లో గడపమన్నారు ఒక ఏడు ఎవరికి దొరకకుండా దాక్కోవాలన్నారు దీన్నే అజ్ఞాతవాసం అంటారు అడవుల్లో ఉండటాన్ని అరణ్యవాసం అంటారు భీష్ముడు చాలా బాధపడ్డాడు పాండవులు అజ్ఞాతవాసం పూర్తి అయిపోయాక విరాటరాజు దగ్గర పాండవులు ఉన్నారని తెలుసుకున్నాడు దుర్యోధనుడు విరాటరాజు ఆవుల్ని దొంగిలించమని భీష్ముడితో చెప్పాడు భీష్ముడు గొప్ప సైన్యంతో ఇష్టం లేకపోయినా విరాటరాజు మీదకు యుద్ధానికి వెళ్ళాడు ఆ యుద్ధంలో అర్జునుడు అందరినీ మోచపోగొట్టాడు అయితే భీష్ముడి మీద మంత్రం అర్జునుడి మాత్రం పనిచేయలేదు ఆ తర్వాత పాండవులకి కౌరులకి కురుక్షేత్రం అనే యుద్ధం మొదలైంది కౌరుల సైన్యానికి భీష్ముడు సేనాధిపతి అయ్యాడు ఈ యుద్ధానే మహాభారత యుద్ధం అంటారు మొత్తం పద్దెనిమిది రోజులు జరిగే యుద్ధంలో భీష్ముడు పది రోజులు గొప్పగా యుద్ధం చేశాడు భీష్ముడి ప్రతాపానికి తట్టుకోలేక శ్రీకృష్ణుడు భీష్ముడిని చంపుతానంటూ సుదర్శన చక్రం తీసుకుని మీదకు ఊరికాడు అంత గొప్ప వీరుడు భీష్ముడు భీష్ముడిని ఎలా చంపాలో తెలియక ధర్మరాజు భీష్ముడి దగ్గరికి వచ్చి తాత నిన్ను ఎలా చంపగలమో నువ్వే చెప్పాలి అన్నాడు అప్పుడు భీష్ముడు ప్రేమగా పేడి వాళ్ళతో నేను యుద్ధం చేయను అని చెప్పాడు భీష్ముడు చెప్పిన ఉపాయంతో శిఖండి అనే నపుంచుకుడిని రథం మీద కూర్చోపెట్టుకుని యుద్ధం చేశాడు అర్జునుడు శిఖండితో బాణాలు వేయిస్తూ పక్క నుండి ఎన్నో బాణాలు భీష్ముడి మీద వేసి భీష్ముడిని చంపేశాడు అర్జునుడు అయితే భీష్ముడు ఎప్పుడు చనిపోవాలనుకుంటే అప్పుడు చనిపోగలడు అందువల్ల ఉత్తరాయణం వచ్చేదాకా యుద్ధ భూమిలోనే ఉన్నాడు ఆయన విశ్రాంతి తీసుకోవడానికి బాణాలతో మంచం తయారు చేశాడు అర్జుడు దీన్ని అంపన్సయ్య అంటారు భీష్ముడికి దాహం వేసింది అర్జునుడిని పిలిచి భూమి లోపల ఉండే నీళ్లు కావాలన్నాడు భీష్ముడు అర్జునుడు బాణం వేసి భూమిలో నుండి నీళ్లను తెప్పించి ఆ నెలతో భీష్ముడి దాహం తీర్చాడు మహాభారత యుద్ధం ముగిసింది కౌరుడు ఆ యుద్ధంలో ఓడిపోయి మరణించారు ధర్మరాజు రాజ్యానికి హస్తినాపుర నగరానికి మహారాజు అయ్యాడు అప్పుడు శ్రీకృష్ణుడు ధర్మరాజుతో ధర్మరాజా భీష్ముడు గొప్ప వీరుడు మహాపండితుడు రాజనీతి బాగా తెలిసినవాడు నువ్వంటే భీష్ముడికి ఎంతో ప్రేమ నువ్వు వెళ్ళి ఆయన దగ్గర రాజనీతి నేర్చుకో అన్నాడు ధర్మరాజు యుద్ధభూమిలో అంపసయ్య అనే బాణాల మంచం మీద పడుకున్న భీష్ముడి దగ్గరికి వెళ్ళి నమస్కారం చేసి తనకు రాజనీతి నేర్పమని అడిగాడు అప్పుడు భీష్ముడు ఎంతో సంతోషించి ధర్మరాజును దగ్గరగా కూర్చోపెట్టుకుని దీవించాడు ధర్మరాజుకి రాజుల పట్ల ప్రజల పట్ల దయ కలిగి ఎలా ఉండాలో రాజ్యాన్ని ఎలా పరిపాలించాలో దృష్టిని ఎలా దండించాలో మంచి వాళ్ళని ఎలా కాపాడాలన్నీ వివరంగా చెప్పాడు పక్కనే వింటున్న శ్రీకృష్ణుని చూసి దన్నం పెట్టాడు శ్రీకృష్ణ నువ్వే దేవుడి నీ వలనే ఈ అంతా నడుస్తుంది నన్ను రక్షించు అంటూ పూజించాడు వెయ్యి పేర్లతో కృష్ణుని పొగిడాడు దీన్నే విష్ణు సహస్రనామం అంటారు ఇంతలో ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చేసింది భీష్ముడు తను చనిపోయే సమయం వచ్చిందని తెలుసుకున్నాడు కృష్ణుడికి మళ్ళీ ఒకసారి నమస్కారం చేసి కళ్ళు మూసుకున్నాడు ఆకాశం నుండి రెక్కల విమానం వచ్చి భీష్ముడిని ఎక్కించుకుంది అలా భీష్ముడు ఆ విమానంలో స్వర్గలోకానికి వెళ్లిపోయాడు మహాభారతంలో భీష్ముడు అతి ముఖ్యమైనవాడు